గుమగుమలాడుతూ గుత్తొంకాయ కూర వంటింట్లో ఉడుకుతూ ఉందంటే అప్పటి బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళైనా బయట లంచ్ చేసి వచ్చిన వాళ్ళైనా కానీ కంచాల ముందు మళ్ళీ కూర్చుని పోతారు కదా, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. మనలో గుత్తొంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వంకాయ ఎన్ని రకాలుగా వండుకోవచ్చు, గుత్తొంకాయలు కూడా అన్ని రకాలుగానూ వండుకోవచ్చు కదా. మసాలా కర్రీలు, కొత్తిమీర కారాలు, అల్లం పచ్చిమిర్చి, అమ్మ బాబోయ్ చెప్తూ పోతే ఇంకా లిస్ట్ పెద్దగా అవుతూ ఉంటుంది తప్ప అసలు చిన్నదైతే అవ్వదు. ఇంకా నేనైతే గుత్తొంకాయ మొదలెట్టేసానే, నాకు ఈ గ్రేవీ అయితే చాలా బాగా నచ్చింది, అందుకని మోస్ట్లీ ఇదే చేస్తున్నాను అనమాట. అయితే నా దగ్గర ఏంటంటే అప్పుడే చేసిన కూరకారం ఉంది, అందుకని పల్లీలు వేయించేసుకుని కొంచెం కూరకారం వేసేసి ఇందులోనే కారం కూడా వేసేసాను. అయితే నాకు వంకాయలు డ్రై రోస్ట్ చేయడం అలవాటు, డ్రై రోస్ట్ చేసాక సిచ్యువేషన్ని బట్టి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటాను, దానివల్ల ఏంటంటే ఆయిల్ మీద చిమ్మకుండా ఉంటుంది. ఇందులోనే కొంచెం కారం కూడా వేసి టమాటాలు కూడా వేసి మిక్సీ చేస్తామనుకోండి, చక్కగా పేస్ట్ అయితే నాకు పేస్ట్ కొంచెం రిచ్గా ఉండాలి గుత్తొంకాయ మసాలా అయితే. ఇంకా మిగిలిన కర్రీ కూర ముక్కలు తక్కువ ఉన్నా కానీ ఇందులో అయితే గ్రేవీ మాత్రం ఎక్కువ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా టమాటాలు కూడా వేసేసి మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. అయితే చెప్పాను కదా వంకాయలు ఒక్కసారి నీళ్ళలో వేస్తాం కదా, అందుకని అవి తీయగానే ఒక్కసారి డ్రై రోస్ట్ చేసి అప్పుడు కానీ ఆయిల్ వేసామంటే వాటర్ వచ్చి చిమ్మకుండా ఉంటాయి, మన మీద కూడా పడకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా వంకాయలు ఒక 80% కుక్ అయ్యే వరకు, కొంతమందికి వంకాయలు కూడా చాలా ఎక్కువగా కుక్ అవ్వాలి, అలాంటి వాళ్ళు మీ ఇష్టం అండి. కొంచెం 120% వరకు కుక్ అంటే మెత్తగా మ్యాష్ అయిపోయేలాగా ఉడికించుకున్నా కానీ పర్వాలేదు, ఇలాగ గ్రేవీలో వేస్తే మసాలాలు అన్నీ పట్టేస్తాయి. సో మీకు కావాల్సినట్టుగా కావాల్సినంత వరకు అయితే కుక్ చేసుకోండి. నేనైతే ఒక 60-80% వరకు కుక్ చేస్తూ ఉంటాను. అయితే వెజిటేబుల్స్ ఇంకొంచెం తక్కువ ఉడికినా కానీ నేనైతే తినేయగలను, నాకు కొంచెం ఎందుకో అలా బాగానే అనిపిస్తుంది. సో మీరు తినేదాన్ని బట్టి అలా అయితే కుక్ చేసేసుకోండి. ఈ లోపల అయితే మనం పేస్ట్ అయితే రెడీ చేసాం కాబట్టి చాప్డ్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి పోపు వేసుకోవాలా వద్దా అన్నది ఆప్షనల్ అండి. పోపు వేసుకుందాం అనుకుంటే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఆప్షనల్, మీ ఇష్టం. పోపు కూడా ఆప్షనలే, మెంతులు మీకు ఏది కావాలంటే అది ఉంచుకోండి, లేని ఎక్స్క్లూడ్ చేసేసుకోండి పర్వాలేదు. అయితే మొత్తం అంత పోపు అంతా అయితే వేగాలి. వేగాక చక్కగా ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని అవి వేగాక ఉల్లిపాయలు వేసుకుని ఒక్కసారి వేపేసుకోండి. వంకాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి సో పేస్ట్ కూడా రెడీగానే ఉంది మనకి. ఇంకా టమాటాలు కూడా మనం పేస్ట్ చేసాం కాబట్టి ఇంకా అది కూడా అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆప్షనల్ అండి, కొంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదు, నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోండి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం గరం మసాలా అవి వాడేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే బాగుంటుంది. ఉప్పు పసుపు వేసివి ఉల్లిపాయలు వేపుకోవడానికి టైం పడుతుంది కదా, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కూర కూడా బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం స్లోగా ఓపిక్గా అయితే వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ది పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్నదైనా పర్లేదు, షాప్ నుంచి తెచ్చిందా మీరు మిక్సీలో చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారన్నది మీ ఇష్టం. నేనైతే మోస్ట్లీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒక్కొక్కసారి అందులో గరం మసాలా దినుసులు కూడా కొన్ని వేసి మిక్సీ చేసి పేస్ట్ పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి రెడీగా లేకపోతే అప్పటికప్పుడు మందస్తాలో అందులో దంచేసుకుంటాను, సరిపోతుంది. బట్ అది కొంచెం పేస్ట్ అయితేనే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట వంకాయ కదా. సో ఇది కూడా వేసేసి అయితే మొత్తం వేగాక మాత్రమే కొంచెం మంచిగా ఉడికింది అన్నప్పుడు అప్పుడు మాత్రమే పేస్ట్ వేసుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉండిపోతే అస్సలు బాగోదు. అందుకని చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుని ఫ్రై అయ్యాక అప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ మనం పల్లీలు, గరం మసాలా అండ్ టొమాటోలు, నా దగ్గర ఉన్న కూరకారం అన్నీ వేసేసి చేసాను. కూరకారం రెసిపీ కూడా ఛానల్లో ఉంది, ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు అన్నీ వేసాక కొన్ని వాటర్ పోసుకుని మిక్సీ అలా చిక్కగా, మిక్సీలో కూడా పేస్ట్ ఉండిపోతే నాకు నచ్చదు, అందుకని 4 నీళ్ళు ఎక్కువే పోస్తాను. ఇంకా ఆఖరికి ఏంటంటే ఒక్కొక్కసారి కూరలో మొదలెట్టినవన్నీ పులుసులు అయిపోతూ ఉంటాయి, అంతేలేండి, కొందరు చేతికి అంతే చాదిస్తాం ఎక్కువను, ఇది ఎక్కువ, సో ఏం చేయలేం. కానీ ఇంక ఇదైతే చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఆయిల్ తేలే వరకు సాల్ట్, కారం ఆల్రెడీ అన్నీ పడ్డాయి కాబట్టి పడకపోతే ఒక్కసారి టేస్ట్ చూసుకుని వేసుకోండి. చింతపండు పులుసు కూడా ఆప్షనల్. ఇప్పుడు ఇది మరిగే వరకు ఒక్కసారి హైలో పెట్టుకోండి, కానీ పల్లీలు నువ్వులు లాంటివి వాడినప్పుడు త్వరగా అడిగంటిపోతుంది, సో అందుకని మీరు చూసుకుంటూ ఉండాలి. చిన్న బెల్లం ముక్క కావాలంటే కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసేసి కలిపేస్తున్నాను. జీలకర్ర పొడి రెడీమేడ్ది దొరుకుతుంది, ధనియాల పొడి కూడా రెడీమేడ్ది దొరుకుతుంది, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇష్టం. జీలకర్ర అయితే ఒకసారి వేయించుకుని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ధనియాలు అయితే పచ్చివే చేసుకోవచ్చు.
అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇక్కడైనా వేయచ్చు, లేదా స్టార్టింగ్లోనైనా పోపులో వేయచ్చు. ఇప్పుడు గ్రేవీ చక్కగా టేస్ట్ చూసుకుని ఆ వంకాయలు కూడా ఉడికినవి మగ్గించినవి వేయించుకున్నవి మీ ఇష్టం, డీప్ ఫ్రై చేస్తారో కొంచెం చింతపండు నీళ్ళలో ఉడికిస్తారో మగ్గించుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు చక్కగా వేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు కూర మగ్గనిచ్చామంటే ఫ్లేవర్స్ అన్నీ వంకాయలకు పట్టి అద్భుతంగా ఉంటుంది. ఇది కనుక మీరు 2 కేజీలు చేసిన సో చక్కగా ఇది మరిగాక కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం అది ఉంటే నాకైతే ఆయిల్ బాగా తక్కువ అనిపించింది, అందుకని కొంచెం పైనుంచి ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ పైకి తేలుతుంటేనే కదా మసాలా కర్రీస్ అప్పుడే బాగుంటాయి. నార్మల్గా రెగ్యులర్గా మసాలా కర్రీస్ చేసుకోలేము కదా, వారానికి 1 సార్లు 2 సార్లు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిలీగా ఉండి. అండ్ ఇది బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, రోటీ, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు దేంట్లోకైనా జీరా రైస్, మసాలా రైస్ దేంట్లోకైనా చూసారో ఆయిల్ చుట్టూరా వచ్చేసింది. ఇంక ఇప్పుడు మన వంకాయలు అయితే సూపర్ మగ్గిపోయి ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఈ స్టెప్లోనే వేసేసుకోండి ఒకసారి. చింతపండు పులుసు కూడా పైనుంచి వేసేసి ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయి తినడానికి అయితే వేడివేడిగా రెడీ నేను. మీరు కూడా వండుకొని తినేసేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఖచ్చితంగా